వేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక ప్రకాశని కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం లూకాసు వార్తలోని స్త్రీలు అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి ఎలా ఈ స్త్రీలు ప్రభు కొరకు ప్రకాశించారు అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం మనం కూడా అలా ప్రభు కొరకు ప్రకాశించాలి ఇంకా గత వారం ముగ్గురు ముఖ్యమైన స్త్రీలను గురించి ధ్యానించుకున్నాం ఎలిజబెత్మ్మ మరియ తల్లి అలాగే అన్నమ్మ ప్రవక్తి ఇప్పుడు ఏడో అధ్యాయంలోని కొద్దామండి లూకాసు వార్తలో ఏడో అధ్యాయంలో నాయిన్ విధవరాల గురించి ధ్యానించుకుందాం ఒకరోజు వేకజామున యేసుప్రభు సువార్త బోధించడానికి అనే గ్రామానికి వెళ్తున్నారండి ఆ గ్రామంలో ద్వారం గ్రామ ద్వారం చెంతకు ఆయన రాగానే ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదండి అప్పుడు ఆ గ్రామంలో నుంచి మరి కొంతమంది ఒక యవ్వనస్తుని శవాన్ని మోసుకుంటూ వచ్చేస్తున్నారు బయటికి వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళ తల్లి చాలా ఏడుస్తుంది అనమాట ఇంకా ఆ శవం వెనకాల చాలామంది ఆ ఊరి ప్రజలు కూడా ఉన్నారనమాట ఒక్కొక్క మాట మనం ధ్యానించుకోవాలండి వేకో జామున యేసుప్రభు శుభవర్తమానాన్ని బోధించడానికి గ్రామంలోకి వెళ్ళబోతున్నారు మరి ఒక శవం బయటికి వచ్చేస్తుంది అనమాట ఆ తల్లి ఆ యవనస్సుని తల్లి ఆమె ఏడుస్తుంది ఆమె విధివరాలన్నమాట భర్త చనిపోయాడు ఒక్క కొడుకే ఈ కొడుకు మీద తన ఆశలన్నీ పెంచుకొని ఆమె మరి జీవిస్తూ ఉంది ఇప్పుడు కొడుకు చనిపోతే నేను ఊహించుకుంటాను ఎలా అంటే ఆమె తల మీద దుమ్ము పోసుకుంటూ ఏడుస్తుండొచ్చు కొడుక నేను చనిపోయి నువ్వు బ్రతికుంటే బాగుండేది నేను ఇంకెందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి ఏం చూసుకొని బ్రతకాలి ఆమె అలా ఏడుస్తున్నప్పుడు ఏసుప్రభు హృదయము కరుణతో నిండిపోతుందండి కదిలించబడుతుంది ఆమె అట్లా ఏడుస్తుంది అనమాట అప్పుడు ప్రభు ఆమెని చూసి కనికరించి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఏడవద్ద అని చెప్తాడు చూడండి ఎంత కరుణ కలిగినటువంటి ఏసుప్రభు ఆ కరుణ మనం కూడా కలిగి ఉండాలండి ఏసుప్రభుకి చెందిన వాళ్ళకి ఒకే ఒక గుర్తు హృదయంలో కరుణ కన్నీరు కారుస్తున్న స్త్రీని చూసి ఆయన కదిలించబడి కనికరంతో నింపబడి ఏడు వద్దమ్మా అని చెప్పి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆ పాడ దగ్గరికి వెళ్ళి ఆ బాబు చేయి పట్టుకొని యవ్వనుడా లెమ్ము అంటారు యంగ్ మ్యాన్ గెటప్ యవ్వనుడా లెమ్ అనగానే ఆ బాబు లేచి కూర్చుంటాడండి కూర్చొని మాట్లాడడం ఇంకా ప్రారంభిస్తాడు అప్పుడు నేను అనుకుంటాను ఆ బాబుని ఇచ్చి అమ్మ నీ కొడుకు బ్రతికాడు ఆ తల్లి ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది కొడుకు లేస్తే ఆ కన్నీళ్ళు ఇప్పుడు ఆనంద బాష్పాలుగా మారిపోయి ఉంటాయి జీవితాంతం కూడా ఆ యేసుప్రభుకి రుణపడి ఆ కుమారుణ్ణి కూడా సేవకిచ్చి ఉంటుందన్నమాట అలా ఏసుప్రభు హృదయాన్ని కదిలించే అంత హృదయ విదారకంగా ఆమె కుమారుని కొరకు ఏడుస్తుందండి మీరు మీ కుమారుని కొరకు కుమార్తె కొరకు అలా ఎప్పుడైనా ఏడ్చారా దేవుని సన్నిధిలో ఇంకా దేని కొరకు కాదు ఈ లోక విషయాలు నా భర్త నాతో మాట్లాడలేదు ప్రేమించట్లేదు నన్ను ప్రేమించట్లేదు అని ఆయన కొరకు నీ కోసం ఏడవడం కాదు ఇది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని కాదు మరణించిన నీ కొడుకులు ఎలా ఉంటారు ఆత్మలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి శరీరం మాత్రమే ఉంది జంతువులకి శరీరం ఉంటుంది మనం జంతువులు కాదు మన ఆత్మ దేవుని బిడ్డలు దేవుడు ఆత్మ మనం కూడా ఆత్మే శరీరం అనే మట్టి కుండలో మనం ఉన్నాం కానీ ఈ ఆత్మ పాపం వల్ల మరణించినప్పుడు అలా మరణించిన నీ పిల్లల కొరకు దేవుని హృదయం కదిలించబడేలాగా మీరు ఏడ్చారా ఎఫ్ఇసి రెండు రెండులో మనం పాపం వల్ల మరణించి ఉండగా దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మనల్ని మరలా బ్రతికించారు ఆయన రక్తం శిలువ మరణం ద్వారా ప్రభా నీ రక్తాన్ని నా కొడుకు ఆత్మ మీద చిలకరించండి నీ హస్తం చాచండి ప్రభా మీరు దర్శించండి నాయన ఈ వాక్యమే పట్టుకొని అడగండి నాయ నువ్వు విధవరాలి కుమారుడిని ఎలా బ్రతికించారో నా కుమారుని కూడా అలా బ్రతికించయ్యా నువ్వు నిన్న నేడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటావు ఆమె కుమారుడు శరీరంలో మరణించాడు నా కుమారుడు ఆత్మలో మరణించాడయ్యా ఆత్మ మరణించినప్పుడు కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి పిచాచులన్నీ సినిమాలు సీసాలు లేకపోతే హోటల్ ఫుడ్ ఈ శరీర అనమాట చూస్తుంటాం కదా కొంతమందిని ఆత్మ బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని వాక్కు అనే ఆకలి వేస్తుందండి అలా మీ పిల్లల కొరకు మీరు ఏడువండమ్మా మీ పిల్లలు ఆత్మలో వాళ్ళు జీవించి ఉన్నారా మీరు తల్లిగా మీ పిల్లలకి వాక్యం చదవండి అని కూర్చొని ఎప్పుడైనా వాక్యం నేర్పించారా నేర్పించండి మరియ తల్లి తన కుమారుడు యేసు ప్రభుకి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చే లోపల పాత నిబంధన అంతా నేర్పిస్తుందండి మీ పిల్లలకి మాటలు వచ్చినప్పుడు మీరు ముందుగా జీజస్ కు అమెరికాలో ఆత్మీయ తమ్ముడు చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళకి ఆ తమ్ముడికి ఒక మనవడు పుట్టాడనమాట ఇంకా ఆ మనవాణ్ణి ఆడిపిస్తూ ఉంటుంది అన్నమాట మాధవి తన పేరు చెప్పాలి అద్భుతమైన కుటుంబం అండి క్యాలిఫోర్నియాలో ఇంకా ఎంత ఇష్టం అంటే జీజస్ అంటే వాళ్ళు టీవీలో యూట్యూబ్లో నా మెసేజ్ చూసి ఫోన్ చేసి ఇంకా తర్వాత ఒక బంధం దేవుడు ఏర్పరిచారు ఏసు రక్త బంధం అనమాట ఇంకా నేను అక్కడ అమెరికా వెళ్ళినప్పుడు వన్ వీక్ ఇంట్లోనే ఉండి అక్క వస్తుందని లీవ్ పెట్టుకొని చక్కగా మరి దేవుని వాక్యం వింటూ నాకు కూడా వేడివేడిగా చేసి పెట్టింది అమ్మ ప్రేమ గుర్తొచ్చిందండి ప్రభు ప్రేమ మాటల్లో కళ్ళల్లో చూపులో ఆమె నిండా ప్రేమ అనమాట మరియ తల్లి ప్రేమ ఇంకొక మరియే తల్లిని చూసినట్లు తను ఎంత ఇష్టం అంటే బైబులు చెప్పించుకుంటూ ఉంటుందన్నమాట ఇప్పుడు వాళ్ళకి మనవడు పుట్టాడు ఇంకా వాడికి నేర్పించాలి నేను వెళ్ళినప్పుడు కొన్ని వర్డ్ ఆఫ్ గాడ్ స్టిక్కర్స్ తీసుకెళ్ళాను వాళ్ళ డోర్స్కి అక్కడ జీజస్ లవ్స్ యూ గాడ్ లవ్స్ యూ గాడ్ బ్లెస్ దిస్ హౌస్ అట్లా సో ఇప్పుడు వాడు అడుగుతాడంట అవి చూపించి అవి చదువు నానమ్మ అని అది చదువు అది చదువు అని ఇంకా వేరే ఏమొద్దు ఈ వే ఈ మూడు మాటలు నేర్పించు మాధవే అని చెప్పాను అనమాట ప్రైజ్ యూ జీజస్ లవ్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ఇంకా పిక్చర్ బైబుల్ కూడా తీసుకొని వెళ్ళిచ్చాను సో ఆ పిక్చర్స్ని చూపించి చెప్తా ఉంది జీజస్ స్టోరీస్ అనమాట మనవణ్ణి అలా పెంచుతుంది అనమాట బాబుని అప్పుడు అలా పెంచలేదు అక్క అమెరికాలో మరి మాకే కష్టం కాబట్టి ప్రొద్దున లేస్తే ఇద్దరం పనికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు వీడినైనా మీరు చెప్పినట్లుగా చక్కగా దేవుని వాక్యంలో పెంచాలి అని చూడండి అలాంటి కోరికలు మనకు ఉండాలండి మీరు మీ పిల్లలకి బైబిల్ కొనిచ్చారా దయచేసి కొనిచ్చి చదవడం నేర్పించండి చిన్ననాడు ఏసుప్రభుని ప్రేమించడం మీరు నేర్పించండి చాలా ముఖ్యమైనది ఈ లోకమంతా సంపాదించి ఆత్మని కోల్పోతే ఏం లాభం మీ పిల్లలు డబ్బులు సంపాదించడం కాదండి ముఖ్యము ప్రభు కొరకు ప్రాణాలు అర్పించాలి ఏసు ప్రభు కోసం జీవించాలి శరీరానికి అన్నం పెడతాం కదా ఆత్మకి దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని పెట్టాలి అందుకే యేసుప్రభు అంటారు చూడండి మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తారు సైతాన్తో మాట్లాడిన మొదటి మాట అనమాట సైతాని లోక ఆశలన్నీ పెడతాడు ఇది తిను ఇది ధరించు ఇది అని కానీ ఏసుప్రభు సైతానికి చెప్తున్నాడు అది కాదు ముఖ్యం దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యం వల్ల మానవుడు జీవిస్తాడు దేవుడు ఆత్మ మనం కూడా ఆత్మే సో ఆయన నుంచి వచ్చిన వాక్యం వల్ల మన ఆత్మ జీవిస్తుంది అందుకే యేసుప్రభు చెప్తారు యోహాను ఆరు అరవై మూడులో శరీరము నిష్ప్రయోజనం నిచ్చినది ఆత్మయే నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి ఏసుప్రభు మాటలు మనకి జీవాన్ని ఇస్తాయండి ప్రతిరోజు వాక్యం చదువుతుంటే మన శరీరంలో ఆయన జీవం మన ఆత్మలో నుంచి శరీరంలోనికి రక్తం ద్వారా మనసులో అంత ప్రతిరోజు మనకి జీవం మోసే నలవది దినాలు దేవుడి సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని విన్నాడు కదండి ఐదు గ్రంథాలు రాస్తాడు ఆది పంచకం అనమాట పెంట్యూక్ ఆ తర్వాత ఆయన ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తాడు ఎనభై సంవత్సరం నుండి తన నూట ఇరవై సంవత్సరాల వరకు నలభై సంవత్సరాలు ఎడారిలో నడుస్తున్నాడు నూట ఇరవై సంవత్సరాల వయసులో ఆయన బలం ఉడిగిపోలేదంట కంటి చూపు మందగించలేదు అని చెప్తున్నారు దేవుడు ఆయనకిచ్చిన పని ముగిసిన తర్వాత ప్రభు ఆయనను పిలుచుకుంటారనమాట మరణించే వరకు ఎలా ఉన్నాడు యవ్వనంలో అలాగే ఉన్నాడు ఆ దేవుని యొక్క వాక్యము మనకి జీవాన్ని ఇస్తుందండి అందుకే పౌల్ కూడా చెప్తాడు మా బాహ్య శరీరాలు నశించిపోతున్నా కూడా కానీ మా అంతరంగం బలపరచబడుతుంది ఆత్మ బలపరచబడాలి దేవుని యొక్క వాక్యం వల్ల అనమాట అది చాలా ముఖ్యమే మీ పిల్లలకి ఒక తల్లిగా దేవుని వాక్యాన్ని మీరు నేర్పించండి దయచేసి ప్రార్థించండి ఇవి మంచి రోజులు కాదు దేవుని వాక్యం లోపల లేకపోతే దయ్యాలు వెళ్ళిపోతాయి బైబుల్ చదివి రాత్రి తొంభై ఒకటో కీర్తన కనీసం చదివి బైబుల్ ప్రక్కన పెట్టుకొని బైబిల్ మీద చేయి పెట్టి గుడ్ నైట్ జీజస్ అనే ఆయనను గురించిన ఆలోచనలతోనే నిద్రించాలి అని చెప్పి పిల్లలకి చెప్పండి అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి బైబిల్ చదువుకోండమ్మా అని చెప్పండి మీరు బైబిల్ ప్రకారం జీవించండి దివ్యవాణిలో కూడా వాక్యాన్ని వినండి మాస్ చూడండి అని చెప్పండి మీరు ఎప్పుడైనా మీ పిల్లల కొరకు అలా చెప్తూ వాళ్ళ కోసం మీరు కన్నీటితో ప్రార్థించండి మీ కన్నీరు పరలోకాన్ని కదిలించాలి పునీత మోనిక కన్నీటి ప్రార్థన కొడుకు కోసం చేస్తే సైతాన్ చేతిలో ఉంటాడు కొడుకు కోసం ఆమె పదహారు సంవత్సరాలు ప్రార్థించినప్పుడు దేవుడు పరలోకం కదిలిపోతుందంట ఆమె కన్నీటి ప్రార్థన అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని పంపిస్తాడు సైతాన్ కట్లు తెగగొట్టబడతాయి ఆయన చీకటి నుంచి వెలుగులోనికి వస్తాడు పాపి అయిన అగస్టిన్ పునీతుడుగా మారుతాడనమాట ఒక తల్లి కన్నీటి ప్రార్థన వల్ల ఆయనే చెప్తాడు నేను చీకటిలో సైతాను చెరలో ఉన్నప్పుడు నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని కొట్టుకొని ఏసుప్రభు చెంతకు వచ్చాను వాళ్ళమ్మ అన్ని కన్నీళ్లు కార్చిందంట కుమారుని కొరకు ఆ చీకటి చెరసాల వరకు ఆమె కన్నీళ్లు వెళ్ళి ఆ కొడుకుని మరలా తీసుకొని ఏసుప్రభు కలువరి సిల్వ చెంతకు తీసుకొచ్చాడు మనం కూడా ప్రార్థనలో మన పిల్లల్ని ఏసుప్రభు కలువరి సిల్వ చెంతకు తీసుకొని రావాలి ఆయన సిలువ క్రింద పిల్లల్ని పెట్టాలి ప్రభువ నువ్వు సిలువలో వేలాడుతున్నప్పుడు నీ తలలోంచి వచ్చిన రక్తం మా బిడ్డల తలంపుల్ని శుద్ధి చేయాలి నీ చేతుల్లోంచి వచ్చిన రక్తం వాళ్ళ చేతులని శుద్ధి చేయాలి మీ హృదయంలోంచి వచ్చిన రక్తం మా బిడ్డల హృదయాల్ని శుద్ధి చేయాలి ప్రభువా నాయన నువ్వు జ్ఞాపకం చేసుకో కుడి ప్రక్క దొంగవాణిలాగా నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తల్లిగా నేను చిన్నప్పుడు చెప్పలేదు ప్రభా నా పాపకి చెప్పుకున్న నేను కూడా అప్పుడు నేను రక్షణలోకి వచ్చినప్పుడు నాలుగున్నర సంవత్సరాలు బాబుకి చెప్పలేదండి ఒక తల్లిగా నేను ఫెయిల్ అయ్యాను నన్ను మన్నించి నా బిడ్డని కాపాడు ప్రభా నాయన నా బిడ్డల్ని నీ చేతిలో పెట్టుకో నీ ఆత్మని నా బిడ్డల మీద పంపించు యషా నలభై నాలుగు మూడులో నీ బిడ్డల మీద నేను నా ఆత్మని పంపిస్తాను వాళ్ళు నీరు కట్టిన తోటలాగా ఉంటారు యషా యాభై నాలుగు పదమూడు నీ బిడ్డలందరికీ ప్రవ్వే ఉపదేశం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవ మీరు నా బిడ్డల హృదయంలో నివసించి మీరే ఈ బైబిల్ గ్రంథాన్ని బోధించండి ఇప్పుడు నేను చెప్తే వినే స్థితిలో వాళ్ళు లేరు వాళ్ళు దాటిపోయారు పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంకా వినరనమాట అలా మనం ఏడవాలండి కన్నీరు మన కన్నీళ్లు పరలోకంలో సీసాలో పోషించాలి యాభై ఆరు కీర్తన ఎనిమిదో వచనంలో నీ కన్నీటిని నేను సీసాలో పోషించాను వాటిని నా గ్రంథంను లిఖించాను పరలోకంలో మనందరికీ ఒక గ్రంథం ఒక దూత గ్రంథం రాస్తారు ఆ గ్రంథంలో మన కన్నీటి ప్రార్థన మనం చేసిన దాన ధర్మాలు ఇచ్చిన బైబుల్స్ ఎంతమందిని మనం దేవునికి కనెక్ట్ చేసాం అవన్నీ ఉంటాయన్నమాట అలా ఏసుప్రభు హృదయాన్ని కదిలించేలాగా కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసి మీ కుమారుణ్ణి యేసుప్రభు బ్రతికించే వరకు ఆయనను మీరు విడిచిపెట్టకూడదు అనమాట ఇప్పుడు ప్రకాష్నిలో చిన్న విరామం తీసుకుందాం వాక్యాన్ని ధ్యానించుకుందాం అలాగే ఇప్పుడు మీరు లూకాస్ వార్త ఏడు ముప్పై ఆరులో చూస్తే అక్కడ యేసు ప్రభు ఒక పరిసయ్య ఇంటికి విందుకెళ్తాడండి అప్పుడు ఆ పట్టణంలో ఉన్న పాపాత్మురాలు ఒక పాపాత్మురాలు చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి యేసు ప్రభు వెనుకగా ఆయన పాదాలని పట్టుకొని ఆయన పాదాల మీద తన కన్నీరు పోసి ఆయన పాదాలని కడుగుతుందంట నాకు ఈ పాపపు జీవితం ఇంకా వద్దు ప్రభువా నన్ను మన్నించు అని నోటితో కాదు కన్నీటితో మాట్లాడుతుందనమాట ఆ ఒక్క కన్నీటి చుక్క ఏసుప్రభు పాదాల మీద పడుతున్నప్పుడు ఆయన హృదయం కదిలించబడుతుంది నాకు ఈ పాప మొద్దు నోటితో కాదు హృదయంతో మాట్లాడుతుంది ఆమె హృదయంతో మాట్లాడితే యేసుప్రభు హృదయాన్ని తాకుతుంది కన్నీటితో ఒక్కొక్క చుక్క పడుతుంది అలా యేసుప్రభు కదిలించబడుతున్నారు ఎన్ని కన్నీరు కారుస్తుందంటే ఆ కన్నీటితో యేసుప్రభు పాదాలని ఆమె కడిగిందంట ఎప్పుడైనా అలా యేసుప్రభు సన్నిధిలో మీ పిల్లల కొరకు కన్నీరు కార్చారా నేను కూడా మా ప్రార్థన గదిలో వేకోజామున ముక్కలను పీట ఉంటుందండి మోకరిస్తాను చేతులు పట్టుకొని ఇంకా ప్రక్కన సోఫాలో జీజస్ కూర్చున్నారని నేను విశ్వసిస్తాను నీ పాదాలు పట్టుకుంటాను ప్రభా అని నేను కూడా అలాగే ప్రార్థిస్తాను కన్నీరు ఏ ఏరులై పారాలన్నమాట ఒకరోజు ఇలాగే ప్రార్థిస్తుంటే అప్పుడు మళ్ళీ బైబిల్లోంచి ప్రభు మాట్లాడారు బైబిల్ గ్రంథం తీసి నాతో మాట్లాడండి అని అడుగుతాను అప్పుడు ఈర్మియా ముప్పై ఒకటి పదహారు వచ్చిందండి ఒకరోజు నిజంగా ఇలాగే ఏడుస్తున్నాను నేను కూడా నీ ఏడుపు ఆపుకో నీ కన్నీరు తుడుచుకో నువ్వు చేసిన సేవకు ఫలితం నీ బిడ్డలకి దక్కుతుంది నీ సంతతికి మంచి రోజులు వస్తాయని మాట్లాడారండి దేవుడు మన పిల్లల విషయంలో మనతో మాట్లాడాలి ఈ లోకపు స్వరాలు వినకండి సెల్ ఫోన్స్ పట్టుకోకండి టీవీలు వద్దు మీకు ఒంటరిగా యేసు ప్రభుతో గడపండి మీ జీవితం అంతా ఏసు ప్రభుతో గడపండి ఆయన దగ్గర నుంచి సమాధానం తీసుకొని రండి నేను కూడా అడుగుతాను ప్రభా ఇంత సేవ చేసి నా పిల్లల్ని నువ్వు ఆడుకోకపోతే నీ సేవలో నా పిల్లలు రక్షణ పొందకపోతే ఎందుకు ఇంకా నేను ఒక తల్లిగా ఒక తల్లిగా నేను సరిగ్గా నా బిడ్డల్ని పెంచలేదేమో అప్పుడు బైబుల్ అంటే కూడా మాకు తెలియదు ప్రభా కనుక మమ్మల్ని మన్నించండి ఒక తల్లిగా తండ్రిగా మమ్మల్ని మన్నించండి కానీ మీ పిల్లలు కదా జ్ఞాపకం చేసుకొని ఎలా మీరు సౌల్ని దర్శించారు ప్రభా అలాగే మా బిడ్డల్ని దర్శించండి మీ ముఖ కాంతి వాళ్ళ మీద ప్రకాశింపచేయండి ప్రభా మీ అగ్నిలో మీ వెలుగులో ప్రభా నా పిల్లలు నాయన నీ రక్షణని కాంచుదురుగాక అలా మీరు ప్రార్థించండి పిల్లల కొరకు ప్రార్థించండి ఈ ఆస్తులు చెత్త వద్దు దేవుడు మనకిచ్చిన కానుక మన పిల్లలే ఆ పిల్లలు నరకానికి పోవద్దు మంచి రోజులు కాదివి సైతాను పనిచేస్తున్న రోజులు నరకానికి అందరినీ తీసుకెళ్ళాలని టీవీ ఫోన్స్ కంప్యూటర్సు హోటల్సు రకరకాల పాపం తీసుకొని వచ్చాడు ఆ సీసాలు కనుక జాగ్రత్తగా వీటన్నిటి మధ్యలో తల్లి ప్రార్థన బిడ్డలకి అగ్ని కంచ వేసినట్లుగా ఉండాలండి అలా మీరు ప్రార్థించండి సిమోని ఇంటిలో పాపాత్మురాలు కన్నీరు కారుస్తుంది తన పాపాలని మన్నించమని తర్వాత తన వెంట్రుకలతో తుడుస్తుంది ఆ తర్వాత పెట్టుకుంటుంది ఆయన పాదాలని ఆ తర్వాత అత్తరు పూస్తుంది స్టెప్ బై స్టెప్ ముందు మనం కూడా మన పాపాలకి పశ్చాత్తాపడాలి మన పాప స్థితి తెలుసుకోవాలంటే దేవుడు మనకి పరిశుద్ధ ఆత్మనివ్వాలి యషా ఆరులో ఆరులో ఎలాగైతే పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు యషా తెలుసుకుంటాడు తన పాప స్థితి యోహాన్ పదహారు పదమూడులో కూడా యేసు ప్రభు చెప్తారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపాన్ని గురించి చెప్ ఒప్పిస్తాడు హీ విల్ కన్విక్టర్ ఆఫ్ ఆ సెన్స్ అనమా పరిశుద్ధాత్మ లేరనుకోండి ఎప్పుడు ఇంకా తింటూ త్రాగుతూ ఇంకా అలాగే ఆస్తులు సంపాదించుకుంటూ నుండి పిచ్చి మాటలు కాదు అది చాలా దయనీయమైన స్థితి పరిశుధాత్మ మనలో ఉంటే మన పాపం ప్రతి నిమిషం చెప్తుంటాడు అది ఆశీర్వదించబడిన స్థితి అనమాట మార్క్ ఆఫ్ ట్రూ బ్లెస్సింగ్ ఈజ్ దట్ హోలీ స్పిరిట్ గాడ్ లివ్స్ ఇన్ అస్ అండ్ హిల్ కన్విక్టర్స్ ఆఫ్ ఆర్ సిన్స్ ప్రతిసారి మనస్సాక్షి ఇలా ఇలా అనమాట అది ఆమె తన పాపముల కొరకు కన్నీటితో ఏసుప్రభు పాదాలని కడిగిందండి తన తల వెంట్రుకలు దేని కొరకు వాడింది యేసుప్రభు కోసం పరిమళ ద్రవ్యం విలువైన పరిమళ ద్రవ్యం బెతానియాలో మరియలాగా ఈమె కూడా అలాగే చేసిందనమాట తనకి విలువైనంత యేసుప్రభు కోసం మన జీవితం మనం కూడా ఇలా పాప యేసుప్రభు సన్నిధిలో పాపాలని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆ తర్వాత యేసుప్రభుకి మనం సేవ చేయాలన్నమాట మన పాప స్థితి ఏంటో మనకి చెప్పమని చెప్పాలి ఏంటి పాపం అంటే వాక్యానికి వ్యతిరేకంగా జీవించడమే పాపం చట్ట ఉల్లంఘనమే పాపం బ్రేకింగ్ ఆఫ్ ద ఇస్ సిన్ వన్ జాన్ త్రీ ఫోర్ అనమాట ఆ తర్వాత పాపమంతా విడిచిపెట్టి మర్యాదలు ఎట్లా పరిశుద్ధంగా జీవించారు మనం కూడా అలా జీవించాలి పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు మనల్ని పాపం చేయించడు చెయ్యనివ్వడండి ఆయన మనం ఈ లోకాన్ని ప్రేమించకుండా వీటిని ప్రేమించకుండా శరీరాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించేలాగా చేస్తాడు ఆయన మనం కాదు ఆయనే చేస్తారనమాట ఆ తర్వాత పద్దెనిమిది అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ ఒక వితంతు గురించి యేసుప్రభు చెప్తున్నారండి మీరు నిరుత్సాహాలు కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థించేలాగా అని మీకు ఒక ఉపమానం చెప్తానని ఒక పట్టణంలో ఒక జడ్జి ఉన్నాడు న్యాయాధిపతి ఆయన దేవుణ్ణి లెక్క చేయడు మనుషులను గౌరవించడు ఆయన కూడా ఒక వితంతువు ఈ జడ్జి దగ్గరకు వచ్చి అయ్యా నాకు న్యాయం చేకూర్చు అప్పుడు ఆమె గేట్ దగ్గర వచ్చి నిలబడింది అనమాట నిలబడి ఆయన కారులో వెళ్ళాలి కదా ఇంట్లో నుంచి మరి కోర్టుకి వెళ్ళాలి అక్కడ గేట్ తీస్తారు అప్పుడు కారు ఆగుతుంది కదా కారు ఆగినప్పుడు ఆయన కారు విండో దగ్గరకు వచ్చి అయ్యా నాకు న్యాయం చేకూర్చు అయ్యా నాకు న్యాయం చేకూర్చు ప్రతిరోజు వస్తుంటే ఫస్ట్లో ఆయన ఇంకా విసుక్కొని విసుక్కొని నేను దేవుణ్ణి లెక్క చేయను మనుషులని గౌరవించను అయినా కూడా ఈమె పదే పదే వచ్చి నన్ను పీడింపకుండుటకై నేను ఈమెకి న్యాయం చేకూరుస్తానని అమ్మ చెప్పు చెప్పమ్మా కోర్టుకి రాని కోర్టుకు వచ్చిన తర్వాత నువ్వు చెప్పు అని ఆమె చెప్పింది విని ఆమెకి న్యాయం చేకూరుస్తాడు ఈ అవినీతి పరుడైన న్యాయాధిపతే ఆమెకి న్యాయం చేకూరుస్తే కరుణామయుడైన మీ దేవుడు మీ తండ్రి మీకు న్యాయం చేకూర్చకుండా మీరు కూడా రేం బవలు ఆయనకి మొరపెట్టండి ఆయన తప్పకుండా మీకు న్యాయం చేకూరుస్తాడు త్వరలోనే అయినా ప్రభు అంటున్నారు మనుష కుమార్ నేను రెండో రాకడలో వచ్చేసరికి అలా రేయింబవలు దేవునికి మొరపెట్టుకునే అలాంటి వ్యక్తులను నేను చూడగలనా కెన్ ఐ సీ ద ఫెయిత్ వెన్ ఐ కమ్ బ్యాక్ మనం ప్రార్థించేటప్పుడు పట్టుదలతో ప్రార్థించాలి విశ్వాసంతో ప్రార్థించాలి తప్పకుండా చేస్తారు దేవుడు తప్పకుండా చేస్తారు నా కుమార్తె దేవుని సేవలో నేను చూడాలి దేవుని చేతిలో మంచి పాత్రగా నా కుమారుడు కుమార్తె వాడబడాలి నేను అది చూడాలి నా కళ్ళతో నీ దగ్గర వచ్చే ముందు అదొక్కటే నేను అడుగుతానండి నీ చేతిలో మంచి పాత్రలుగా వాడుకోయ్యా ఇంకా వేరే ఏమొద్దు పరిశుద్ధ ఆత్మ నువ్వు నువ్వు దేని కొరకు వాళ్ళని ఈ లోకంలోకి పంపించావో ఆ పని వాళ్ళ ద్వారా జరిగించు నీ చిత్తం గాక ప్రభా అలా మనం కూడా అడగాలన్నమాట ఇంకా ఎనిమిదో అధ్యాయానికి వద్దామండి ఎనిమిది ఒకటి నుంచి మూడు వరకు చదివితే యేసు ప్రభు స్వార్థ బోధన చేస్తూ ఉన్నారు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క పట్టణానికి వెళ్తుంటే ప్రభుతో పాటు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా అలాంగ్ విత్ మెన్ దేర్ ఆర్ ఆల్సో విమెన్ యూదులు అసలు ఆడవాళ్ళకి విలువ ఇవ్వరండి మగవాళ్ళు ఎట్లా అణచివేస్తూ ఉంటారు కదా లేడీస్ని వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి ఒక హృదయం ఉంటుంది అని కొంతమంది ఎట్లా చూస్తారండి కానీ యేసుప్రభు అలా చూడలేదు యూదులు అలాగే చూశారు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలా మరి పట్టుబడిన మగవాళ్ళని ఏం చేయాలి వాళ్ళని ఏం చేయొద్దా వాళ్ళని విడిచిపెట్టాలా కానీ ఏసుప్రభు మోసే ధర్మశాస్త్రం అలా ఉందండి కానీ ప్రభువు స్త్రీలని లేవనెత్తారు స్టాండర్డ్స్ ఆఫ్ విమెన్ అండ్ హీ షోడ్ దట్ విమెన్ ఆర్ ఆల్సో ఈక్వల్ విత్ మెన్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్ అని యేసుప్రభు స్త్రీలకి ప్రత్యేకమైన కరుణ అండి లూకా సువార్తలు యేసుప్రభు సువార్త బోధిస్తున్నప్పుడు ఆయన శిష్యులతో పాటు ఆయనకి ఆయన టీంలో స్త్రీలు కూడా ఉన్నారు ఎవరనంటే యేసుప్రభు సువార్త బోధిస్తున్నప్పుడు రోగంల నుండి దయ్యాల నుంచి స్వస్థత పొందిన వాళ్ళు ఏడు దయ్యాల నుంచి స్వస్థత పొందిన మగ్ధల మరియ హెరోదు రాజు ప్యాలెస్కి మేనేజర్ అయిన కూజా భార్య యోహానమ్మ సుజానమ్మ ఇంకా ఆయన నిత్యావసరాలలో సహాయపడుతున్నటువంటి చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు అని చెప్తున్నారు అనమాట ఇప్పుడు వీళ్ళు మగ్దలా మరియమ్మ మనకు తెలుసు కదండి చాలామంది స్త్రీలు అన్నమాట ఆ తర్వాత ఇంకొకరు ఎవరు హెరోద్ ప్యాలెస్కి మేనేజర్ అంటే చాలా రిచ్ పర్సన్ ఆయన శాలరీ చాలా ఉంటుంది కదా ఆయనకు కూడా పెద్ద ప్యాలెస్ ఉండొచ్చు హెరోద్ రాజుతో ఉన్నాడు హెరోద్ రాజు ఎలా ఉన్నాడు తన తమ్ముడు ఫిలుపు భార్యను ఉంచుకొని ఉన్నాడు విందులు ఆ తర్వాత బాప్తిస్మ యోహాన్ తల నరికిస్తాడు చాలా పనులు యేసుప్రభుని హేళన చేస్తాడు ఏసుప్రభు ఆయనని నక్క అని పిలుస్తారు ఆమె అంత పెద్ద ప్యాలెస్లో అంత డబ్బులు కానీ ఆమెకు అది నచ్చలేదు తన భర్త విధానం కూడా నచ్చలేదు అన్నీ విడిచిపెట్టుకొని యేసుప్రభుకి సేవ చేయడానికి వచ్చింది అన్నమాట వెరీ వెల్దీ ఉమెన్ వెరీ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ ఉమెన్ కానీ ఆ డబ్బుని తీసుకొని వచ్చి ఆమె మగ్ధలేని మరియతో పాటు ప్రభుకి సేవ చేస్తుంది ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాశారు చూడండి భర్త అవినీతి పనులు చేస్తుండొచ్చు కానీ ఈమె యేసుప్రభుకి సేవ చేస్తూ తన భర్త కొరకు కూడా ప్రార్థించి ఉంటుంది ఈమెని బట్టి భర్తని కూడా రక్షించి ఉంటారనమాట దేవుడు మనకి ఇంత పెద్ద ధనాన్ని ఇస్తే అది దేవుని మహిమ కోసం మనం వాడాలండి చాలా ముఖ్యమైనది ఇలా దేవుని సేవలో మనం ప్రకాశించాలండి ఇంకా చూస్తే యేసుప్రభు శిలో మార్గంలో లూక ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో కొంతమంది పుణ్యశ్రీలు ఏం చేస్తున్నారు ఏడుస్తూ ఉన్నారు అమ్మలారా నా కోసం ఏడకండి మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి ఇక్కడ వాళ్ళు ఊరికే ఏడుస్తున్నారు ఊరికే ఏడుస్తే ఏమన్నా వస్తుందండి పద్నాలుగు స్థలాలు చూసేడ్చాము సిలువ మార్గం చూసేడ్చాము ఏడుస్తే ఏం రాదండి పని చేయాలి ప్రభు కొరకు పని చేయాలి ఇలా చూడండి యుహానమ్మ మరి కూజా భార్య హెరోద్ రాజు ప్యాలెస్ మేనేజర్ చాలా రిచ్ పర్సన్ ఆయన భార్య యోహానమ్మ జోహాన్న తన ఆస్తిని తీసుకొని వచ్చి ఆమె ప్రభుకి సేవ చేస్తుంది ప్రభు శిష్యులు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళ అవసరాలు ఎన్నో ఉంటాయి వాళ్ళ బట్టలు ఉతకాలి వంట చేయాలి అంత వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు సువార్థ బోధించి వచ్చే లోపల వీళ్ళన్నీ తల్లులలాగా అంతా కూడా వాళ్ళకి సిద్ధం చేసి పెడుతున్నారన్నమాట కనుక వీళ్ళు కూడా దేవుణ్ణి పొందుతారు కదా కనుక మనం కూడా యేసు ప్రభు సేవలో ఒక పాత్రగా వాడబడాలండి అందరినీ దేవునితో కనెక్ట్ చేయాలి ప్రభు కోసం ప్రకాశించాలి ప్రార్థన చేసుకుందాం పల్లొక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగునుగాక ప్రభా మీరు సువార్త బోధిస్తున్నప్పుడు మీ శిష్యులతో పాటు అనేక మంది స్త్రీలు మీ సేవలో ఉన్నారు అని రాయబడి ఉంది ప్రభా జోహాన్నమ్మ రాజు ప్యాలెస్ మేనేజర్ వైఫ్ జొహానమ్మ సేవలో ఉంది ప్రభా తన భర్త ఎంతో ధనికుడు కానీ ఆమె ఆ ప్యాలెస్లో ఉండకుండా ఆ భోగాలన్నీ కూడా విడిచిపెట్టి ప్రభా ఆ ధనాన్నంతా తీసుకొని వచ్చి మీకు సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకుంది నాయన అలా జీవించడానికి మగ్ధలేని మరియలాగా మరి కన్నీటితో కుమారుని కొరకు ఏడ్చిన ఆ నాయిని విధవరాల్లాగా రేయింబవలు మీకు మరుపెట్టుకున్న వితంతులాగా మేము జీవించడానికి కృప దయచేయండి మీరు మాకిచ్చిందంత మీదే కనుక ఈ జీవితము ఈ ఆస్తి అంత మీదే కనుక మీ మహిమ కొరకు వాడడానికి ప్రభు అనేకులను మీ రాజ్యంలో చేర్చడానికి మమ్మల్ని వాడుకోండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభు కొరకు ప్రకాశించే కృప దేవుడు మీకు దయచేయను కాక గాడ్ బ్లెస్ యూ